ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం కార్యక్రమం మొదలు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా మన ఆరోగ్యాన్ని ప్రకృతి వైద్య విధానం ప్రకారం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా కాపాడుకోవాలనే విషయం పైన ఎంతో అవగాహనని కలిగించుకున్నాం. మన దినచర్య ఎలా ఉంటే మన అందరం ఆరోగ్యంగా ఉండగలం, మనం ఏ ఆహారం తీసుకుంటే అనారోగ్యాలకి దూరంగా ఉండొచ్చు, ఇలాంటి మరెన్నో విశేషాలని మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతన గారు మన ఎపిసోడ్లో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఎపిసోడ్లో కూడా మరిన్ని ఆరోగ్యకరమైన విశేషాలను తెలుసుకోవాలని నాకు ఉంది కాబట్టి స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, డీటాక్స్ విత్ మంతన అనే అంశంలో ప్యాంక్రియాస్ డీటాక్స్ నిన్న మొదలు పెట్టుకున్నాం మనం. ఈ రోజు మరి రెండవ రోజు కాబట్టి అసలు నిన్నంతా ప్యాంక్రియాస్ డీటాక్స్ కోసం మీరు చెప్పినట్టుగా ఆహార నియమాలు పాటించిన వాళ్ళంతా డే టూ ఏం చెప్తారు, ఏ ఆహారం తీసుకోవాలని వేచి చూస్తున్నారు. మరి వాళ్ళందరికీ ఈ రోజు తీసుకోవాల్సిన నియమాలు ఏంటో చెప్తారా? ప్రతింట్లో నలుగురుంటే ఒకరికి షుగర్ కంపల్సరీ ఉండే రోజులు వచ్చేస్తాయి ఇప్పుడు. అవును, అంటే 25% మంది పట్టణాల్లో ఉండేవారికి షుగర్ వ్యాధి ఉంది, పల్లెటూళ్ళల్లో ఉండేవారికి 20% మందికి దగ్గర ఉంది. ఒక్కసారి షుగర్ వస్తే లైఫ్ అంతా పోదు అనేది మనం వింటున్నాం. అవును, ఎందుకంటే లైఫ్ అంతా రక్తము లోపలికి చక్కెర దూసుకు వెళ్ళి చక్కెర పెరిగేటట్టు ఆహారం తిని పైనుంచి మందేసి తగ్గించుకుంటున్నాం. ఇటు పెట్ట అటు మెంగ, ఇటు పెట్ట అటు మెంగ, ఇది ఒక ఆట జీవితకాలం ఆడుకుంటున్నారు. దీన్ని నివారించుకోవటానికి మన చేతిలో ఉన్న వజ్రాయుధం లాంటిది ఒక టెక్నిక్, లో కార్బోహైడ్రేట్స్ హై ఫైబర్ డైట్స్ డయాబెటీస్కి 1 ఫ్రెండ్లీ డైట్స్. ఓకే, డయాబెటీస్ తగ్గించడానికి. అవును, అందుకని అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేటట్టుగా మన డైట్ ఉంటే ప్యాంక్రియాస్ గ్రంథి బాగా వర్క్ చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇది లక్ష్యం ఉండాలి. కొంత ప్రోటీన్ ఉండొచ్చు, ఫ్యాట్ ఉండొచ్చు, కానీ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి. కష్టపడే పని చేయని వేళ్ళు కదిపే వారికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే షుగర్ వ్యాధి నేనున్నాను అని హెచ్చరిస్తుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే నేనున్నాను అని ఇది హెచ్చరిస్తుంది. అందుకని వాటన్నిటికీ పరిష్కారం కార్బోహైడ్రేట్ కటింగే. అప్పుడు శుభ్రంగా షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుంది. అందుకని ప్యాంక్రియాస్ డీటాక్సిఫికేషన్ బాగా జరగాలంటే సెకండ్ మీరు 2 వాటర్ త్రాగటం, కాస్త వ్యాయామ కార్యక్రమాలు అవి దినచర్యలో పూర్తి చేసుకున్నాక బూడిద గుమ్మడి జ్యూస్ తాగండి. ఇది 0 జ్యూస్ అనుకోండి. విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, ప్యాంక్రియాస్ గ్రంథిని కాస్త యాక్టివేట్ చేయడానికి డీటాక్సిఫికేషన్కి మనకు వస్తుంది. ఓకే, ఇది చీప్ అండ్ బెస్ట్. అందుకని ఒక 250 ml బూడిద గుమ్మడి జ్యూస్ ఒక్క స్పూన్ తేనె కలుపుకొని అంత లెమన్ జ్యూస్ కలుపుకొని త్రాగితే మంచిది అనమాట. ఈ జ్యూస్ తాగిన 45 తర్వాత బ్రేక్ఫాస్ట్లో మొలకలెత్తిన విత్తనాలు 3, అందులో అన్ని దానిమ్మ గింజలు కలిపేసేసేయండి. ఒక 2 ఖర్జూర పళ్ళని మొక్కలు చిన్న చిన్నగా కట్ చేసి అవి ఇందులో కావాలంటే కొన్ని యాపిల్ మొక్కలు కలిపేసుకోండి. మొత్తం కలిపేసి స్పూన్ పెట్టుకుని శుభ్రంగా తినేసి బొప్పాయి మొక్కలు, ఖర్బూజా మొక్కలు అనేది తింటే చాలు, అయితే జామకాయ అనేది తినొచ్చు. ఓకే, ఇది అల్పాహారంగా తీసుకోండి. ఈ అల్పాహారములు ఎవరైనా తీసుకోవాలంటే కాస్త కంట్రోల్ ఎక్కువ అవ్వాలంటే ఇంత మెంతిపొడి కూడా ఒక స్పూనుడు అల్పాహారంలో పాటు తీసుకోవచ్చు. మొలకల మీద ఇట్లా చల్లుకుని మెంతిపొడి అట్లా తినేస్తే వీళ్ళకి మంచిది. ఓకే, ఇది రక్తంలో చక్కెర స్థాయిని అసలు పెరగకుండా నియంత్రించేస్తుంది. ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ ఉండాలి. ఓకే, మధ్యాహ్నం 12:30 అట్లాటప్పుడు జామాకుల కషాయం ఒకటి తాగితే మంచిది. ఓకే, ఇది స్పెషల్గా జపాన్ వారు డయాబెటీస్ని భలే కంట్రోల్ చేస్తున్నది అని ప్రూవ్ చేశారు వారు. అంటే జామాకులు లేతాకులు కోసుకొచ్చి నీళ్ళల్లో వేసి మరిగించి వడకట్టి ఆకులు తీసేసి ఆ కషాయాన్ని ఒక కాఫీ కప్పులో పోసుకుని లంచ్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అట్లా త్రాగితే దీని యాక్షన్ 2 ఉంటుంది. ఈ 2 ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించడానికి ఈ జామా కషాయం బాగా పనికొస్తుంది. ఇక లంచ్లో 1 లేదా చిన్నవైతే 2 మల్టీగ్రెయిన్ పుల్కాలు లేదా రాగి రొట్టె, జొన్న రొట్టె ఏదైనా ఒకటి ఇలా పెట్టుకుని కర్రీస్లో శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఇట్లాంటి వేసుకుని మునగాకు వండుకోవాలి, మెంతికూర వండుకోవాలి. ఈ 2 చాలా మంచిది డయాబెటీస్కి, చేదుగా ఉంటాయి. ఈ చేదుగా ఉన్నాయని ప్యాంక్రియాస్ గ్రంథిని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అందుకని ఇలాంటివి లంచ్లో ఆకుకూర రూపంలో రోజు వండుకుంటూ పప్పు వేసేసి ఒక వెజిటబుల్ కర్రీ, ఈ 2 కలిపి 1/2 కూర పుల్కాళ్ళు అట్లా తినేసి పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఎవరన్నా మెంతిపొడి కావాలంటే 1 ముద్దలో ఇక్కడ వాడుకోవచ్చు.
నేను సన్నగా ఉన్నాను, నేను పని ఎక్కువ చేస్తున్నాను, ఒట్టి పొలకాలు నాకు చాలా అనుకున్నవారు అండ్రు కూరలు అన్నం అంత వండుకుని ఒక ముద్ద పెరుగులోకి పెట్టుకుంటే సరిపోతుంది. కూరలన్నీ పొలకాల్లో తినేయాలి, అన్నం కొంచెం పెరుగులో లిమిటెడ్గా, అంటే అన్నం ఎంత తింటే చక్కెర స్థాయిలు కొంచెం ఎక్కువ అవుతుంటాయి, అందుకని కొద్ది అన్నం సరిపోతుంది. లావుగా ఉన్నవారికి, షుగర్ ఎక్కువగా ఉన్నవారికి, ఉద్యోగస్తులకి నీడపట్టుండే వారికి అసలు అన్నమే వద్దు, ఏ అన్నం వద్దు. ఇది లంచ్ వాళ్ళకి. ఈవినింగ్ 5 వరకు అట్లా నీళ్లు తాగుతారు. 5 ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు ఏదైనా తాగితే షుగర్ పెరగదండి వీళ్ళకి. ఇక డిన్నర్లో నానపెట్టిన వాల్నట్స్, పచ్చి కొబ్బరి ముక్కలు, వేరుశనగ పప్పులు నానపెట్టినవి, ఇంకేదన్నా కావాలంటే పుచ్చగింజలో పొద్దు తిరుడు పప్పు ఇట్లాంటి విత్తనాలు ఒక రకం. ఇలాంటి పొద్దునే నానబెడితే సాయంకాలం నానతాయి. ఈ నానబెట్టిన పప్పులు, ఒక 2 ఖర్జూరాలు, దానికి షుగర్ ఏం పెరగదు అంతవరకు తీసుకోండి. అవి నంచుకుంటూ వీటిని తినేసేసి, అంత సలాడ్ వెజిటబుల్ సలాడ్ ఏదన్నా సలాడ్ తినేసేసి, ఏదైనా ఫ్రూట్స్ కూడా కొన్ని, ఆ ఫ్రూట్స్లో బ్లాక్ బెర్రీస్ డ్రై వెరైటీ ఉంటాయి, అవి తింటే డయాబెటీస్కి చాలా మంచిది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ భలే తగ్గుతున్నది. ఇట్లాంటి ఏదైనా సీజనల్ ఫ్రూట్, జామకాయ మెయిన్గా బాగా ఉపయోగపడుతుంది, రేక్కాయలు, జామకాయ, కమల, ఇట్లాంటి ఫ్రూట్ ఏదైనా తింటే సరిపోతుంది. ఈ 3 ఆహారం ఎట్లా తీసుకుంటే ప్యాంక్రియాస్ డీటాక్స్ అవుతుంది, షుగర్ వ్యాధి మందులు లేకుండా కంట్రోల్ అయ్యేటట్టు ఈ డైట్ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఎర్లీ డిన్నర్ 7 అయిపోవాలి. కావాలంటే మందులు మనం చూసుకుంటూ షుగర్ టెస్ట్ చేసుకుంటూ క్రమేపీ తగ్గించుకుంటూ వచ్చి తింటాం. షుగర్ వ్యాధి లేని వారు ముందు నుంచి ఎట్లా తింటే వాళ్ళ ఫ్యామిలీలో తరతరాలుగా వారసత్వపు ఆస్తులు వచ్చినట్టు షుగర్ వచ్చి ఉండొచ్చు, అయినా సరే షుగర్ వ్యాధి లైఫ్లో రాకుండా చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఇట్లా ఫాలో అయితే డైవర్స్ టు డయాబెటీస్ అంతే, అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. డిన్నర్ తిన్నాక ఒక అరగంట గంట వాక్ చేసుకుంటే ఇంకా మంచిది. విన్నారు కదండి, డీటాక్స్ విత్ మందన అనే అంశంలో ప్యాంక్రియాస్కి సంబంధించి 2వ రోజు డీటాక్స్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే షుగర్ వ్యాధి అనేది ఎంత ఎక్కువ ఉన్నా కూడా కంట్రోల్లోకి వస్తుందో డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఈ వ్యాధి ఉన్నవాళ్ళు అది రాకుండా నివారించుకోవాలనుకున్న, ప్యాంక్రియాస్ పనితీరుపై చక్కగా మెరుగుపరుచుకోవాలనుకున్నా కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. మరి డేతో ఏ ఆహారం తీసుకోవాలో రేపటి ఎపిసోడ్లో తప్పనిసరిగా తెలుసుకోండి. మునగాకు గురించి చెప్తున్నానమ్మా. సాధారణంగా మునక్కాయలనే అందరూ తింటూ ఉంటారు, వాటితో సాంబార్లు కూరలు తయారు చేసుకుని తినడం అందరికీ అలవాటే. ఈ మధ్య కాలంలో మునగాకు కూడా తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు, కానీ చాలా తక్కువ అవగాహన ఉంది అందరికి. అందుకే అసలు మునగాకులో ఏ పోషక విలువలు ఉంటాయో ప్రేక్షకులు చెప్తారా? పూర్వం రోజుల్లో ఇతర ఆకుకూరలు లేని రోజుల్లో వారానికి 1-2 మునగాకు చెట్టును దూసుకోవటం, పొయ్యి మీద వేసేయటం, అట్లా వాడేవారు. కానీ ఇప్పుడు పల్లెటూళ్ళలో చాలా మందికి మునగ చెట్లు ఉంటున్నాయి, కానీ మునగాకు తినే అలవాటే పోయింది. అవును, అందుకని ఎక్కడ మీకు మునగ చెట్లు కనపడినా మనం కాళ్ళ కోసుకుంటానంటే ఆ ఇంట్లో వాళ్ళు ఊరుకోరు, అందుకని కాళ్ళు వాళ్ళు కోసుకుంటారండి, ఆకు మనం కోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మునగాకు ఎంత మంచిదని వాళ్ళు ఎవరికి చెప్పకండి, మళ్ళీ మనకు దొరకదు. అందుకని ఫ్రీగా మునగాకు కోసుకోండి ఈ రోజు నుంచి. అలాంటి మునగాకు నీకు వదలకుండా తింటే ఎన్ని అద్భుతాలు మీలో జరుగుతాయో సైంటిఫిక్గా మునగాకు గురించి ప్రూవ్ అయిన వాస్తవాలన్నీ ఈరోజు చెప్తాం. 100 మునగాకులు ఉండే పోషకాలు, శక్తి 67 కార్బోహైడ్రేట్స్, 5.5 ఫ్యాట్, 1.5 ప్రోటీన్, 4.5 ఫైబర్, 8 విటమిన్ కే, 474 మైక్రోగ్రామ్స్. అన్నిటికంటే అతి ముఖ్యంగానండి బీటా కెరోటిన్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, కంటికి ఒంటికి అద్భుతమైన మేలు చేస్తుంది. ఇది 17,542 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. మన బాడీకి రోజుకి 3,000 సరిపోతుంది. అట్లాంటిది 17,100 తింటే అంత తక్కువలోనే అంత ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ లాగా బీటా కెరోటిన్ ఉంటుంది. ఐరన్ 5 ఉంటుందండి. కాల్షియం 440 మిల్లీగ్రామ్స్, పాలకంటే దగ్గర 4 ఎక్కువ కాల్షియం మునగాకులో ఉంటుంది. అందుకని ఎముక పుష్టికి అద్భుతం మునగాకు. ఇక వీటన్నిటికంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. అందుకని మునగాకు వాడటం వల్ల అనేక జబ్బుల నుంచి రక్షించుకోవచ్చు, షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, చాలా చాలా పోషకాలు కంటికి ఒంటికి అందించే అవకాశం ఉన్నదన్నమాట.
అయితే డాక్టర్ గారు, మరి ఈ మునగాకు దొరుకుతుంది అని చెప్పారు, అలా దొరికినంత పక్షాన అది తీసుకుని ఎలా వండుకోవాలో కూడా తెలియాలి. అంటే అది పప్పులో వేసుకోవాలి, లేదంటే ఫ్రై చేసుకోవాలా, లేదంటే ఉట్టిగా తినాలా అన్న విషయం తెలియాలి కదండి. ఈ మునగాకు కాస్త దూసి మంచిగా బాగు చేసుకుని దొరికితే లేత ఆకులు మంచివి కొంచెం. ఓకే, దీన్ని పుల్కాల పిండిలో దొరికినప్పుడల్లా ముద్దకి 2 రెట్లు ఎక్కువ, పిండికి అంత 2 రెట్లు ఎక్కువ మునగాకు పిండిలో కలిపేస్తే పుల్కాలు అద్భుతంగా ఉంటాయి. మునగాకుని కందిపప్పు కాస్త మెత్తగా ఉడకకుండా కాస్త బద్దలు బద్దలుగా కందిపప్పు వండుకుంటాం కదండి, అలా వండిన దాంట్లో మునగాకేసి ఫ్రై చేస్తారు. ఇది చాలా స్పెషల్ ఫ్రై మునగాకు కందిపప్పు. కాబట్టి ఇలాంటి కాంబినేషన్లో వండుకోండి. మునగాకు వండుకోవటానికి వంటలో ఆకుకూరలాగా వండొచ్చు, రెగ్యులర్గా ఇతర ఆకుల్లో కూడా కలిపేసి వండుకోవచ్చు. అలాగే మునగాకులు నీళ్ళల్లో వేసి మరిగించి ఆ మరగ్గా వచ్చిన కషాయాన్ని వడకట్టి ఆకులు తీసేసి ఆ కషాయాన్ని కూడా తేను కలుపుకుని మునగాకు కషాయం తాగొచ్చండి. ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా బాగా పనికొస్తుంది. మునగాకు పొడి కూడా మరి వేపించి త్వరగా కారపొడి కొట్టుకుని కూడా వంటల్లో వేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు జ్ఞాపకం వచ్చింది, ఈ మధ్య కాలంలో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో కానీ లేదంటే జుట్టుకు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా విత్ మొరింగా ఎక్స్ట్రాక్ట్స్ అని వస్తున్నాయి. మునగాకు ఎక్స్ట్రాక్ట్స్ తోని, రసం తోటి, దాని పేస్ట్ తోటి వీటన్నిటికీ చాలా మంచిది అని చెప్పి, మరి అదంత వరకు నిజం డాక్టర్ గారు? అంటే ఇందులో ఉండే ఔషధ గుణాలకి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్కి, స్కిన్ సెల్స్ ని రక్షించడానికి, హెయిర్ రూట్స్ ని కాపాడటానికి చాలా మంచిదని అట్లా అన్నిటిలో వేసేస్తున్నారు. ఇప్పుడు మునగాకు పొడి చాలా ఫేమస్ అయిందండి. అవును, ఈ మునగాకు పొడిని 7 గ్రాములు పొరుద్దుని, 7 గ్రాములు సాయంకాలం, 2 పూట్ల 3 నెలల పాటు మానకుండా తీసుకుంటే 44% యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో పెరిగాయని సైంటిఫిక్ గా నిరూపించారు. ఇది 90 మంది మీద పరిశోధన చేసి, అంటే 44% బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరగటం అంటే ఎంత రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో చూడండి. దీని పరిశోధన 2014లో పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పంజాబ్ వారు ఇది నిరూపించారనమాట. అట్లాగే ఈ మునగాకు పొడిని 2 పూట్ల 7 గ్రాములు ప్రొద్దున 7 గ్రాములు సాయంకాలం వాడితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్లడ్లో ఫ్యాట్ ట్రైగ్లైజరైడ్స్ అనేవి 30% తగ్గుతున్నాయి కొన్ని వారాలు వాడేసరికి. అట్లాగే 86% గుండె లోపల ఉండే రక్తనాళాలు, కరోనరీ బ్లడ్ వెజల్స్ అంటారు, కరోనరీ ఆర్టరీస్, వీటిలో బ్లాక్స్ రావటం వల్ల స్టంట్స్, బైపాస్ ఆపరేషన్లు చేయించుకోవడం, ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం. ఈ కరోనరీ ఆర్టరీస్లో బ్లాకేజెస్ రాకుండా 86% ఈ మునగాకు 2 పూట్ల పొద్దున 7 గ్రాములు సాయంకాలం 7 గ్రాములు వాడితే ఇంత పర్సంటేజ్ ఫలితాలు వస్తున్నాయని 2008 మహిదాల్ యూనివర్సిటీ థాయిలాండ్ వారు ఈ ఫలితాన్ని వీళ్ళు నిరూపించారు. అట్లాగే ఇంకొక పరిశోధన ఏంటంటే ఈ 2 పూట్ల మునగాకు పొడి గనక అట్లా వాడితే 13-20% బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తున్నది మునగాకు అని ఇట్లా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇవన్నీ సైంటిఫిక్ గా మునగాకు పొడి మీద జరిగి ఉన్నాయి, కానీ చాలా మంచిదని ఇంత పర్సంటేజ్ రిజల్ట్స్ వస్తున్నాయని నిరూపితం అయింది. కాబట్టి కంటికి, ఒంటికి, అటు ప్యాంక్రియాస్ కి, గుండెకు, ఇక అన్నిటికీ అంత అద్భుతం కాబట్టి వాడుకోవచ్చు. ఈ మునగాకు పొడిని నీళ్ళల్లో వేసి మరిగించేసి కషాయంగా తాగేయచ్చు, అంటే కాఫీ టీలు మానేయాలి, ఇట్ట కషాయాలు తాగేయాలి. అందుకని ఈ రూపాల్లో మునగాకు ఇంత అద్భుతంగా ఉపయోగపడుతున్నదని ఉంది. కాబట్టి మునగాకుని కొన్ని రూపాల్లో వాడండి, మునగాకు పొడిని ఇట్లా వాడండి. పచ్చిగా ఎక్కువ మోతాదులో మనం వాడలేం, అది కూడా అంత నోటికి చేదుగా ఉండదు, ఒక రకం వికారం సెన్సేషన్ వచ్చేస్తాయి. అందుకని అలా వద్దు, ఈ వండుకున్న ఫామ్లోను కషాయాల రూపంలో, పౌడర్ రూపంలో వాడుకుంటే మంచిదండి. విన్నారు కదండి, మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే మనందరికీ ఆరోగ్యానికి కావాల్సిన పోషక విలువలు అన్నీ ఇమిడి ఉన్నాయి. మరి అందుకే డాక్టర్ గారు చెప్పినట్టుగా మునగాకు ఎప్పుడు దొరికినా కూడా దాన్ని తెచ్చుకుని డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో వండుకుని లేదంటే పౌడర్ చేసుకుని నిల్వ ఉంచుకుని వాడుకోవడానికి ప్రయత్నించండి. డాక్టర్ గారు, సాధారణంగా తేపలా అంటే చక్కగా కూరగాయలన్నీ వేసి ఒక రోటీలాగా చేసి పెడుతూ ఉంటారు, మరి ముల్లంగితో తేపలాను తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దామండి. దుంపలు అంటే బ్యాడ్, అది మంచిది కాదు అని చాలా మందికి అనిపిస్తుంది. మంచి దుంపలు కూడా ఉన్నాయి, అలాంటి మంచి దుంపల్లో ముల్లంగి ఒకటి. ఇది వెజిటబుల్ లాగా క్యాలరీస్ ని కలిగి ఉంటాయి. 100 గ్రాములు ముల్లంగి కూడా 17 క్యాలరీలు, అంత తక్కువ క్యాలరీస్. మరి ఆ ముల్లంగిని ఎంత వాడుకున్నా శరీరానికి, షుగర్కి ఏమి హాని ఉండదు, అసలు చక్కగా వాడుకోవచ్చు. మరి దాన్ని ఈ తేపలా లాగా చేస్తే
చాలా టేస్టీగా తినగలిగే అవకాశం ఉంటుంది. స్పెషల్గా ఈ ఐటెం చూడండి, ముల్లంగి తేపల తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముల్లంగి తురుము 1 కప్, మల్టీగ్రెయిన్ పిండి 1.5 కప్, పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర 1/2 కప్, పచ్చిమిర్చి 4, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, వాము 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా. ముందుగా మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిరపకాయలు, అల్లము తురుము, కొత్తిమీర ఈ మూడుని వేసేసి కాస్త ముక్కా చెక్కల రఫ్గా చేసుకుంటాం అన్నమాట. ఇక ముల్లంగి తురుము తీసుకొచ్చి అలా బౌల్లో వేసిన ముల్లంగి తురుముకి పసుపు, వాము తీసుకుని చేత్తో అట్లా నలిపేసి వేస్తే మంచి సువాసన వస్తుంది. పచ్చిమిర్చి, కొత్తిమీర మనం గ్రైండ్ చేసుకున్నది తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం అన్నమాట. ఇలా కలిపిన దానికి పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసేసాం. మల్టీగ్రెయిన్ పిండి తీసుకుని ఇందులో కలిపేసాం. ఇలా మనం పిండిని ముద్దలా గట్టిగా కలుపుకుని, అంటే మనం చపాతీలు చేయటానికి ఏ రకంగా ఉంటే సరిపోతుందో ఆ రకంగా వచ్చేటట్టు గట్టిగా కలుపుకోవాలి. ఒక చిన్న ఉండ చేసి తీసుకుని చపాతీ కర్రతో దాన్ని మనకు కావలసినట్టు తేపల పల్చగా చేసుకోవాలి. ఇట్లా తయారు చేసుకున్న దాన్ని నాన్ స్టిక్ పైన వేసి మెల్లగా సిమ్లో కాల్చుకుంటాం. పైన ఒకసారి తిరగేసాక మేగడ రాసేసి మళ్ళీ దీన్ని తిరగేసి అట్లా రెండు వైపులు మేగడతో కాల్చుకుంటే మంచి కలర్ఫుల్గా రుచికరంగా తయారవుతాయి. క్యాలరీస్ తక్కువ, పోషకాలు ఎక్కువ వస్తాయి. విడిగా పుల్కా కూర లేకుండా ఇట్లా కూడా ఎప్పుడైనా మీరు ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి, ముల్లంగితో తేప్లాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో, మరి చక్కగా ముల్లంగి తినని వాళ్ళు కూడా తినగలిగేలాగా డాక్టర్ గారు ఈ రెసిపీ రూపంలో మనకు అందించారు కాబట్టి ఈ ముల్లంగి తేప్లాన్ రెసిపీని తప్పనిసరిగా మీ ఇంట్లో ప్రయత్నించండి. మరి ఇలాంటి మరెన్నో సరికొత్త రెసిపీస్ నేర్చుకోవాలన్నా, అవి తెలుసుకోవాలన్నా కూడా Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. డాక్టర్ గారు, ప్రతి అవయవానికి రక్త ప్రసరణ అనేది బాగా జరిగితేనే మనందరం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరందుకే ఆ రక్త ప్రసరణ బాగా జరగాలన్నా, లేదంటే కింద భాగాల్లో కొవ్వు కరగాలన్నా కూడా ఒక 2 ఆసనాలు ప్రేక్షకులకు చూపిద్దామా? అందరూ సులభంగా వేయగలిగేది, కాస్త మోకాళ్ళ నొప్పులు లేకపోతే చాలు. అవును, వజ్రాసనం. అలాగే ఈ నడుము భాగము, సీటు భాగం కింద భాగాల్లో రక్త ప్రసరణ మెరుగవుతూ ఆ భాగాలు కాస్త ఆరోగ్యకరంగా మంచి షేపులో రావటానికి చెక్కీ చాలన్ ఆసనం, ఇది కూడా ఈ రెండు చాలా సులభంగా చేయగలిగేవి. మరి రక్త ప్రసరణకి మీరు అడిగినట్టు ఆ భాగాలకి స్పెషల్గా పనికొస్తాయి కాబట్టి ఏటూ ఈ రోజుల్లో మన ఇంట్లో తిరగళ్ళు లేవు. కాస్త ఇట్టాటి ఆసనాలన్నా చేస్తే ఆ పని కూడా అయిపోతుంది అన్నమాట. మొట్టమొదటిది చెక్కీ చాలన్ ఆసన్ ఎట్లా చేయాలో ఎక్సర్సైజ్ లాగా దీన్ని చూద్దాం. వజ్రాసనంలో మనం అట్లా కూర్చున్న తర్వాత 2 మోకాళ్ళని అట్లా ముందు వెడల్పుగా జరపవలసి ఉంటుంది. ఇక గాలిని వదులుతూ ముందుకు వంగుతాం, మళ్ళా గాలిని పీల్చుకుంటూ పైకి అట్లా లెగుస్తాం. గుండ్రంగా 0 చుట్టినట్టుగా మళ్ళీ తిరగాలి. ముందుకు వచ్చినప్పుడు గాలిని వదులుతూ రావాలి. వెనక్కి వెళ్ళినంతసేపు గాలిని పీల్చుకుంటూ ఇక్కడి నుంచి వదలటం మొదలు పెడతాం అన్నమాట. బ్రీతింగ్ మూమెంట్తో ఈ చెక్కి చాలా నాశనం చేయగలిగితే నడుము చుట్టూ, పొట్ట చుట్టూరు ఉన్న కొవ్వు చాలా బాగా కరుగుతుంది అన్నమాట. ఈ రకంగా క్లాక్ వైజ్ మూమెంట్, మళ్ళీ ఆ తర్వాత ఒక 10-15 సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్లో నడుముని మళ్ళీ ఇటించి అటు వెనక్కి ఈ రకంగా గుండ్రంగా తిప్పుకుంటూ వస్తామన్నమాట. ఇప్పుడు వజ్రాసనం వేయటానికి కూడా అవకాశం లేని మోకాళ్ళ నొప్పులతో ఉన్న పెద్ద వయసు వారికి సులభంగా చేయగలిగే చెక్కీ చాలన్ ఆసనం ఇప్పుడు మనం చూడబోతున్నాం. కాళ్ళు అట్లా చాపేసుకుని ఇప్పుడు 2 కాళ్ళని బాగా వెడల్పుగా జరిపేస్తాం. చేతులు వేళ్లలో వేళ్ళు అట్లా వేసి లాక్ చేసేసి ముందుకు వచ్చేటప్పుడు గాలిని వదులుతూ వెళతాం, వెనక్కి వెళ్ళినప్పుడు గాలిని పీల్చుకుంటాం. తిరగలి తిప్పినట్టుగా చూడండి ఎట్లా కొవ్వు కరుగుతానికి కదలికలు వస్తున్నాయో, కానీ నడుము చుట్టూ, పొట్ట చుట్టూరు ఉన్న కొవ్వు బాగా కరుగుతుంది. కాళ్ళు చాపేసరికి కొంచెం మూమెంట్ మారుతుంది అన్నమాట. ఒక 8-10 సార్లు 15 సార్లు అలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పిన తర్వాత ఇంకొక డైరెక్షన్లో ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ కూడా మరలా చేయవలసి ఉంటుంది. ఇట్లా 2 డైరెక్షన్స్లో చేస్తే చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. అన్ని వయసులో ఉన్నవారిని దృష్టిలో పెట్టుకునే చూపిస్తే మరి పెద్దవారు, చాలామంది భారీ ఓవర్ వెయిట్ ఉన్నవారు, అన్నీ చేయలేని వారు కూడా ఆ భాగాలు తగ్గడానికి ఇవి సులభం కాబట్టి మీకు చూపిస్తున్నాం. చక్కగా పెద్ద వయసు వారందరూ బొజ్జ నడుము చుట్టూ కొవ్వు కరిగించుకోవటానికి తప్పనిసరిగా చేయండి. చూసారు కదండి, మన ఒంట్లో రక్త ప్రసరణని బాగా ఇంప్రూవ్ చేసేలాగా, లేదంటే పొట్ట కింద ఉన్న భాగాలలో కొవ్వు పేరుకుపోకుండా ఉండేలాగా కూడా డాక్టర్ గారు ఈ 2 ఆసనాలని మనకు అందించారు కాబట్టి
ప్రతిరోజు మనం చేసే యోగాసనాలతో పాటు లేదంటే వ్యాయామాలతో పాటు ఇవి చేసుకుంటే ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మన ప్రేక్షకులందరికీ ఎన్నో ఆరోగ్యకరమైన విశేషాలను అందించారు. అలాగే ప్యాంక్రియాస్ డీటాక్స్ అనేది ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దాంతోపాటుగా మరి ముల్లంగి తినడం వల్ల వచ్చే లాభాలు, మునగాకు వల్ల లాభాలు, ఇలా మరెన్నో విశేషాలను మాందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.